శ్రీ గురుభ్యో నమః శుభం వ్యాతం. జ్యోతిష్శాస్త్రంలో చాలామంది ఏం చేస్తుంటారంటే, మనం చూస్తుంటాము ఏ యాక్టివిటీ లేనప్పుడు ఏదో ఒక యాక్టివిటీ చేయాలి కదా అని ఫ్రీలాన్స్గా వచ్చేయడం ప్రయత్నం చేస్తుంటారు. ఫ్రీలాన్స్గా అంటే తన కాలం మీద నిలబడాలి, ఒక దగ్గర పని చేయకూడదు అనే తత్వం అనేది చాలామంది వ్యక్తుల్లో ఇప్పుడు బాగా కనబడుతుంది. అంటే జనరేషన్ ఇప్పుడు అలా తయారైపోయిందన్నమాట. వాళ్ళు నాలుగు పనులు చేసుకుంటే ఫ్రీగా ఉండి, నాలుగు పనులు చేసుకుంటే మనకు వచ్చే ఆదాయం ఎక్కువ, ఒకరి దగ్గర పనిచేసేదానికంటే సొంతంగా నాలుగైదు పనులు చేసుకుంటే బాగుంటుంది కదా అని అనుకుంటున్నారు. ఎస్పెషల్లీ మిథున లగ్నం వాళ్ళు, కన్యా లగ్నం వాళ్ళకి ఆలోచన ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే, అన్నిటికీ బుక్ చేయాలంటే నేను చాలామంది ఇళ్లలో కూడా చూశాను, ఈ మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ చేసేవాళ్ళు, అదేవిధంగా షేర్ ట్రేడింగ్ చేసేవాళ్ళు చాలామంది మనకు అనుకుంటారు. ఈ ట్రేడింగ్ చేసేటప్పుడు ఏంటంటే, ఒక అకౌంట్ నెంబరు అది వాళ్ళు తీసుకుంటుంటారు, ఆ అకౌంట్ నెంబర్ ద్వారా ట్రేడింగ్ చేస్తుంటారు. వాళ్ళు చేసుకుంటారు, లేకపోతే వాళ్ళ ఏజెంట్కి ఇది చేసుకుంటుంటారు. అసలు మన జాతకంలో ట్రేడింగ్ చేయడం అన్నది ఒక జ్యోతంతో సమానం. ట్రేడింగ్ చేయడం వలన లేదంటే క్యాసినో ఆడడం కానీ, ప్లేకార్డ్ ఆడడం కానీ, తర్వాత రేసు గుర్రాలకి ఫండ్స్ పెట్టడం కానీ, బెట్టింగ్స్ కానీ, ఇవన్నీ కూడా ఒక జూదాతో సమానం అంట. ట్రేడింగ్ అంతగా చెప్పకపోయినా మిగిలిన జూదాతో సమానం అంట. జూదం అంటే ఎడిక్ట్ అయి చేసే బాగుంట. సో ట్రేడింగ్ చేసేటప్పుడు ఏంటంటే, ఈ మిథున కన్యా లగ్నం వాళ్ళకి మహా అద్భుతంగా ఉంటుంది, వాళ్ళు చేస్తే సక్సెస్ఫుల్ మనకు కనబడుతుంది. అలాగే తులాలగ్నం వాళ్ళు కూడా ఎప్పుడైనా మీరు ట్రేడింగ్ చేస్తున్నారంటే, దీనికి ఏంటంటే బుధుడు యొక్క బలం అనేది చాలా అద్భుతంగా ఉండాలి. లగ్నాధిపతి బుధుడు యొక్క బలం బాగుండాలి. అదేవిధంగా కేతువు కూడా జాతకంలో మంచి అద్భుతమైన స్థానం కూడా. అదేవిధంగా రాహు కూడా పొజిషన్స్ బాగుంటాయి. కేతు కొంటే ఆటోమేటిక్గా రాహు కూడా బాగుంటాడు. సో అట్లా ఉన్నప్పుడు ఏంటవుతుందంటే, ఈ రాహు యొక్క మా ట్రేడింగ్ అనేది ఒక మాయ. కేతు కమ్యూనికేషన్స్, మైండ్ కమ్యూనికేట్ చేయడానికి ప్రాపర్గా చేయాలి కాదు, షార్ప్గా చేయవలసి వస్తుంది. సో షేర్స్లో బిజినెస్ డీల్ చేసేటప్పుడు ఏ విధంగా చేయాలి విషయానికి వచ్చినప్పుడు, జాతకంలో బుధుడు కేతు రాహు యొక్క కాంబినేషన్ ఉంది బాగున్నప్పుడు, దశల ప్రకారం, దశ అంతర్దశ ప్రకారం, లగ్న ప్రకారం బాగున్నప్పుడు డెఫినెట్గా ఆ ట్రేడింగ్లో సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. అది ఏ విధంగా ఉందో తెలుసుకుని, అది సూట్ అవుతాయో తెలుసుకోవడానికి మీరు చేసే ప్రయత్నం ఏంటంటే, శ్రీ వేదమాత గాత్రి జ్యోతిషాలను అడిగితే అది ఎంతవరకు సక్సెస్ఫుల్గా మీ లైఫ్లో ఉంది, మిమ్మల్ని ఎంతవరకు లీడ్ చేస్తుంది, ఎన్ని సంవత్సరాల వరకు ఈ ట్రేడింగ్ మీకు పనిచేస్తుంది అని చాలా స్పష్టంగా మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతవరకే ఆ ట్రేడింగ్ చేసుకున్న తర్వాత వేరే వ్యాపారంలో మీరు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా ప్రయత్నం చేయండి, చక్కగా మీరు రాజమార్గంలో రాజ్యాంగం పొందగలుగుతారు. షేర్స్ ఎవరైతే ట్రేడింగ్ చేస్తున్నారో మాత్రం చాలా జాగ్రత్తగా ఆచీ తూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి జాతకాన్ని పరిశీలించి ఎప్పుడైతే ముందుకెళ్ళాలని ప్రయత్నం చేస్తారో, మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్గా, ఫైనాన్షియల్లీ గుడ్ సౌండ్ పర్సన్ అంతగా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుందని చెప్పగలుగుతాం. శుభం వ్యాధం.